లోకానికి దిక్కెవరు. దిక్కు అనేది మనకు తెలియందేం కాదు. ప్రపంచంలో ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నా లేదు, ఒక వ్యక్తిని మనం ఆదరించాలనుకున్నా, ఆదరించే వాళ్ళని గురించి మాట్లాడే మాటే దిక్కు. దేవుడు కలిగించినటువంటి సృష్టిలో ఈ భూమండలానికి పులిమేరల దిక్కులుగా ఏర్పడినప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవాళికి అత్యవసర పరిస్థితులలో చేసే సహాయమే దిక్కుగా. ఏదైనా ఒక అవసరత ఏర్పడినప్పుడు నాకు దిక్కెవరు అని చాలామంది మాటల్లో మనం వింటూ ఉంటాం. అంటే సహాయం. కొన్ని కొన్ని దేశాల గురించి మనం మాట్లాడినప్పుడు ఆ దేశాలను పరిపాలించే లేదా ఆ రాష్ట్రాలను పరిపాలించే వ్యక్తుల గురించి, అధికారుల గురించి మనం మాట్లాడేటప్పుడు అన్యాయంలోనో లేక లంచగొండితనంలోనో లేదు, పరిపాలనా విభాగంలో ప్రజలకు కావలసిన న్యాయ నిర్ణేతలు చేయవలసిన సహాయాలు చేయక పాలనలో తేడాలు వచ్చినప్పుడు ప్రజలు చాలా అవసరపడుతూ ఉంటారు. వాళ్ళకు అప్పుడు ఒక అవసరం కావాలి. వారిని పరిపాలించే ఒక మంచి నాయకుడు రావాలి. వాళ్ళ అవసరతలు ఆయన ద్వారా తీరినప్పుడు నిజంగా ఇంతకాలంలో ఇంతమంది వచ్చినా మరి మా అవసరతలు తీర్చేవారు మీరే అయ్యారండి. నిజంగా మీరే మాకు దిక్కయ్యారు. చివరికి ఎవరిని మేము కాదనుకున్నామో ఒకసారి, ఎవరు చేయరనుకున్నామో వారి ద్వారా అది జరిగినప్పుడు ఎంతో కొనియాడుతూ ఉంటారు నిజంగా మహానాయుడిని, మహానుభావుడిని. ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తుంటే ప్రియులారా, లోకానుసారంగా కాకుండా మనం ఒక మామూలుగా సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది ఈరోజున్న పరిస్థితులను బట్టి. ఇక ప్రారంభ కాలానికి మనం వెళ్ళి చూడగలిగితే ఇశ్రాయేలీ కాలంలో దేవుడు ఆదామును చేసిన తర్వాత, ఆదాము తర్వాత పితరుల కాలం గడిచిపోయిన తర్వాత, మోషే నాయకుడిగా ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన తర్వాత, వాళ్ళ కాలంలో ఇశ్రాయేలీలను పరిపాలించడానికి, ఇశ్రాయేలీలను కాపాడటానికి వారి మూలుగులు అయినటువంటి దేవుడు ఒక మహానాయకుడు ఇశ్రాయేలీలకి అవసరమయ్యాడు. అంటే దేవుని ద్వారా ఎన్నిక చేయబడినటువంటి, దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి, దేవుని సంకల్పం ప్రకారం అర్హుడిగా ఎంచబడినటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలీలు ఒక చోటకి చేరాలి. అదే కనాన దేశం. ఆ ఫరో రోజు బానిసత్వంలో వేగిపోయినటువంటి వీళ్ళు, ఇక వీళ్ళకి ఎవరు దిక్కు అంటే ఆనాడి కాలంలో దేవుడే దిక్కండి. వీళ్ళకి దేవుడే దిక్కు. ఎందుకంటే ఎవరికి మొర పెట్టుకున్నారు అంటే తమ పితరులను జ్ఞాపకం చేసుకుని దేవుడిని అడిగారట. ఏమిటంటే వాళ్ళ మూలుగులు విని వీళ్ళని జ్ఞాపకం చేసుకోలేదు దేవుడు. వీళ్ళని జ్ఞాపకం చేసుకోలేదు, అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాడట. వాళ్లకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని వీళ్ళ మూలుగులు విన్నానని వ్రాయబడింది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీరు చదవగలిగితే. ఇవి విన్న దేవుడు వాళ్ళకు దిక్కుగా, ప్రారంభంలో ప్రేమించిన తండ్రిగా ఉన్న ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమే ఆనాడు ఆయన వారి మూలుగులు విని కాపాడేవాడుగా, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకోడు నిద్రపోడనే ప్రేమకు పాత్రుడుగా దిక్కుగా కనిపిస్తున్నాడు తండ్రి మనకు ఆ రోజు కాలంలో వాళ్ళకి. ఇక ఆయన మనకు భూమి మీదకి వచ్చి మనతో ఉండే పరిస్థితి లేదు కనుక, అలా ఉండే పరిస్థితులు బైబిల్లో మనకు కనిపించవు కనుక ఒక నాయకుడిని ఇవ్వాలి వీళ్ళకి. వీళ్ళకి ఒక మార్గం చూపించే నాయకుడిని ఇవ్వాలి. ఆళ్ళే ఆ ఇశ్రాయేల్ కోసం పుట్టించిన వాడే మన నిత్యము మాట్లాడుకునే మోషే. ఆయన ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడిగా ఎన్నిక చేయబడినటువంటి మోషే గారు. ఇక ఈయన వీళ్ళకు ఒక మార్గదర్శకుడుగా, ఒక దిక్సూచిగా ఆ కనాను దేశం, ఆ పాలితీరును ప్రవహించే దేశానికి తీసుకువెళ్లే వరకు వీళ్ళకి అవసరమయ్యాడండి. ఇస్రాయేలీలో 6 లక్షల మంది కాల్బలం, వాళ్ళందరూ కూడా చిన్న చితక కాకుండా. ఇక వీళ్ళని ప్రేమించిన తీరు దేవుడు ప్రతి సన్నివేశంలో కూడా, ప్రతి సంఘటనలో కూడా వీళ్ళ కాపాడిన విధానాన్ని మనం చూస్తుంటే వీళ్ళ ద్వారా దేవుడు కోరుకున్నది ఏదో ఉంది. అందుకే అవసరమైన వాడిని
కోపపడిన వాడిని, సాత్వికం కలిగిన వాడిని, అన్ని క్యారెక్టర్లు కలబోసిన వాడిని ఒక దిక్కుగా ఇశ్రాయేలీయులకు ఆనాటి కాలంలో దేవుడు పరిచయం చేసిన సంగతి మనకు బైబిల్లో తెలుసు ప్రియులారా. ఇక ఆనాటి నుంచి ఇశ్రాయేలీయుల చరిత్ర నుంచి మనం ఇక ఈనాటి చరిత్ర వరకు మనం ఆలోచిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రియులారా సమాజం కానీ అండ్ ప్రపంచ మానవాళిని గురించి మనం ఆలోచిస్తే అందరూ కూడా దేవునికి లోబడని పిల్లర్లు కానీ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అతి కొద్ది మంది మాత్రం తప్ప. ఇక వీళ్ళందరికీ కూడా దిక్కు కావాలి, వీళ్ళందరికీ కూడా వీళ్ళని కాపాడేవాళ్ళు కావాలి. అందుకే ఇస్రాయేలీలను సంరక్షించడానికి ప్రారంభ నాయకుడుగా మోషే ఎలాగైతే ప్రారంభించాడో ఇక చివరిగా వీళ్ళందరి కోసం పుట్టినవాడే, వీళ్ళందరినీ కాపాడటానికి వచ్చినవాడే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిగా మనకి కనిపిస్తున్నాడు. దయచేసి మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టింతును. వారి సహోదరులలో నుండి అంటే వారి సహోదరులలో నుండి వారి కొరకు నీ వంటి ప్రవక్తను వారి సహోదరుల నుండి పుట్టిస్తాను. ఇస్రాయేలీలకు సంబంధించిన 12 గోత్రాలలో యూదా గోత్రంలో యేసుక్రీస్తు వారు పుట్టారు కనుక ఇస్రాయేలీల కొరకు మీరు దిక్కుగా ఉండాలి, వీళ్ళకి వీళ్ళ కాపాడేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతమందిని అయితే పంపించాడో మోషే మొదలుకుని. న్యాయాధిపతుల గురించి మీరు ఆలోచించండి, లేదా రాజుల గురించి ఆలోచించండి, ప్రవక్తల గురించి ఆలోచించండి, పితరుల గురించి ఆలోచించండి, వీళ్ళ గురించి మీరు ఎవరి గురించి ఆలోచించినా వీళ్ళ కాపాడే దిక్సూచులుగా ఉండాలని పంపించాడు. కానీ వీళ్ళ లోబడిన వాళ్ళని ప్రజలుగా మారిపోయారు. వీళ్ళందరూ కూడా నాశనానికి వెళ్ళిపోయేవారుగా కనపడిపోయారు. కనుక వీళ్ళ చరిత్రలో మీరు ఎన్ని సందర్భాలు చదువుతున్నా ప్రియులారా అక్కడక్కడ మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటుకు లేచిరి, కన్న తండ్రికి మరియు రూపంగా మరి దూడబొమ్మను చేసుకున్నారని ఎద్దుబొమ్మను చేసుకున్నారని. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఆయాసపరిచిన వారిగానే బైబిల్లో కనిపిస్తుంటారు వీళ్ళు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పటికీ ఇంకా దేవునిని దిక్కుగా పెట్టుకోవటంలో, తండ్రి నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరు అనటంలో ప్రజలు వెనకడుగులోనే ఉన్నారని మనం చెప్పక తప్పదు. అందుకే బైబిల్లో ఆయనను దిక్కుగా పెట్టుకున్న వాళ్ళని చెప్తున్నా చెప్పి చూపిస్తూ ఈరోజు ప్రపంచానికి దిక్కెవరు అనేది మనం చెప్పాలి. ఈరోజు అనేది మనం చెప్పాలి. అదే ఇస్రాయేలీలో మోషే నుంచి దావీదు వరకు మనం రాగలిగితే, ఆ దావీదు అన్న మాట తెలుసు లేదు మీకు ప్రియులారా, అందరికీ తెలిసి ఉండొచ్చు బహుశా క్రైస్తవులందరికీ కూడా, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అన్నాడు. ఏమన్నాడండి? ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు. కీర్తన గ్రంథంలో భూమి మీద కాదు, భూమి మీద దిక్కున్నా లేకపోయినా కానీ ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు. నేను వెళ్ళవలసిన లోకం ఒకటి ఉంది, అది మొదటి ఆకాశం. అయితే ఆ ఆకాశం ముందు ఉన్న నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. భూమి మీద ఎంతోమంది ఉండొచ్చు, తల్లి ఉంది, చెల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, యశయ్య గారు ఉన్నారు, దావీదు గారి తండ్రి అందరూ ఉన్నారు, 10 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నువ్వు నా నీ దిక్కు నువ్వే, నా దిక్కు నాకు దిక్కు మాత్రం నువ్వే ఆకాశం ముందు. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఈనాటి కాలానికి మనం రాగలిగితే ప్రియులారా లోకమంతా కూడా ఎవరికి వారు దిక్కులు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామం ఒక పోలీసు వ్యవస్థను చూసి ధైర్యంగా ఉండొచ్చు. ఒక రాష్ట్రం ఉందనుకోండి, రాష్ట్రంలో ఉన్న బలగాలను చూసి మనకేమవుద్దులు అనుకోవచ్చు. అంటే వీళ్ళ కాపాడటానికి కొన్ని సెక్యూరిటీ వ్యవస్థలు ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి సంబంధించిన దిక్కులు ఆ దేశానికి ఉన్నాయి. వీటిని బట్టి మాకు ఉన్నాయనుకుంటున్నారే తప్ప అసలు దిక్కును ఆలోచించకుండా పోయారు. వీళ్ళు అసలు దిక్కును ఆలోచించకుండా పోయారు. పులిమేరలను ఇచ్చినవాడు, ప్రాణాన్ని ఇచ్చినవాడు, ఊపిరిని ఇచ్చినవాడు, భూమి మీద ఈ వసతులన్నింటినీ కూడా మనకు ఇచ్చి ఎవరిని దిక్కుగా పెట్టుకున్నాడో ఆయన్ని విడిచిపెట్టేశారు. మనిషిని మనిషికి దిక్కుగా పెట్టుకున్నారండి ఈరోజు. దేవుని జ్ఞానాన్ని దిక్కుచూచిగా పెట్టుకోవాల్సినటువంటి మనిషి మానవ జ్ఞానాన్ని మరి దిక్కులుగా ఎంచుకుని అదే ఒకనాటికి కాపాడుతుందని భ్రమలో ఈరోజు మనిషి ఉండిపోయాడు. కానీ అది కాదు, అది కాదండి. ఈ జ్ఞానం అనేది ప్రపంచానికి ఎంత అవసరమో, ఈ ప్రపంచానికి దిక్కుగా ఉన్నవారు ఎవరో ఒకసారి మనం బైబిల్ నుంచి ఆలోచిద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని 1వ శతాబ్దంలో పౌలు గారు చెప్తున్నాడు. ఈయన కూడా ఏ సహోదరులలో నుంచి నా వంటి ప్రవక్తను పంపిస్తానని పుట్టిస్తానన్నాడో ఆయన యేసుక్రీస్తు అన్న సంగతి మీకు తెలుసు ప్రియులారా. ఆ యేసుక్రీస్తుని ధరించుకున్న అపొస్తలుడైన పౌలు గారు మరొక చక్కని మాట బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. 2వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి బైబిల్ ఇప్పుడు చూడాలి. 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము.
చూసారండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అని మొదటి శతాబ్దంలో పౌలు గారు అన్న మాట ఇది. యూదులు శోచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతకుచున్నారు. ఇన్ని గ్రూపులు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నా, ఇంత గొడవ చేస్తున్నా, అపోస్తుడైన పౌలు గారు నిబ్బరంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానమును బోధించుచున్నాము అని ఒక మాట అన్నాడు. అది ఈ లోక జ్ఞానము కాదు, అది ఈ లోక జ్ఞానము కాదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎన్ని విధాలుగా మనిషి ప్రయోజనకరమైనది అనుకుంటున్నా అది నిన్ను కాపాడేది కాదు. నీకు ప్రయోజనకరమైనది ఒకటే. అంటే అప్పటికే ఉన్న పరిపూర్ణుల మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాడంటే పౌలు గారు, మరి పౌలు గారికి ఉన్న జ్ఞానం ఎలాంటిది? అంటే అప్పటికున్నది జ్ఞానం కాదనా? ఆలోచిస్తున్నారండి, అప్పటికున్నది జ్ఞానం కాదనా? ఈయన చెప్పేది మరి ఏ జ్ఞానం అని మనం ఆలోచిస్తే అప్పటి వరకు వాళ్ళకున్న జ్ఞానం పరిపూర్ణులు అనుకుంటున్న వారి మధ్య పౌలు గారు చెప్పేది ఇక సంపూర్ణమైన జ్ఞానం. అది క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడినటువంటి పరలోకపు మహాజ్ఞానం. అది మనిషికి తెలియదు అప్పటి వరకు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుతున్నాము. ఆ జ్ఞానం ఎవరని మనం ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆయన యేసుక్రీస్తు అన్న సంగతి మనకు అందరికీ తెలుసు అండి. ఎందుకు? ఆయన క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఏ క్రీస్తునంతే గుప్తంలో ఉన్నవి. అంటే జ్ఞానం అనే కేర్ ఆఫ్ అడ్రస్కి జ్ఞానం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్ అండి. ఆయన గుప్త నిధి, ఇంకా జ్ఞానం అనే నిధి ఆయన, జ్ఞానానికి పెట్టిన పేరు ఆయన, జ్ఞానమే ఆయన, ఆయనే జ్ఞానం. ఆయనను బోధిస్తున్నాము, ఆయనను బోధిస్తున్నాము. ఆది వంది వాక్యం ఉండను, ఆ వాక్యమే జ్ఞానం అనుకుంటే, ఆ జ్ఞానమే ఏసు అనుకుంటే, పౌలు వారు ప్రకటించేది ఎవరినప్పుడు? పరిపూర్ణుల మధ్య. పరిపూర్ణులందరికీ అంతా అర్థమైంది, కానీ అసలు దిక్కు ఎవరు అర్థం కాలేదు ప్రపంచానికి. బాగానాలి, ప్రపంచ ప్రజలందరికీ కూడా పరిపూర్ణత అర్థమైంది ఆ లోక జ్ఞానంలో, కానీ అసలు పరిపూర్ణత ఎవరో అర్థం కాలేదండి, అసలు జ్ఞానం ఎవరు అర్థం కాలేదు. అంటే యేసును బోధిస్తున్నాడు అంటే, జ్ఞానమయ్యున్న యేసును ప్రకటిస్తున్నాడు అంటే, యేసు అవసరత ఆనాడు లోకానికి ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. అందుకే ఆయన అంత అవసరత ఉంది కనుకనే యేసుక్రీస్తు వారు అందరికీ ఏమయ్యాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏదైతే జీవమన్నాడో, ఏదైతే మార్గం అన్నాడో, ఆయనని విడిచిపెట్టేసింది లోకం, ఆయన విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఈ ప్రపంచం కాపాడటానికి, ప్రపంచం ఒక మంచి మార్గానికి రావడానికి ఎవరు దిక్కు అంటే, ప్రభుత్వాలు కాదు, ప్రపంచ అధికారులు కాదు, శాస్త్రవేత్తలు కాదు. లోకంలో ఎంత గొప్పవారైనా ఈ ప్రపంచాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం 4 రోజుల నుంచి వింటున్నాం, 5 రోజుల నుంచి వింటున్నాం యేషాలి గారి మాటలు. వింటున్న ప్రతి మాట వెనక మరి రాబోయే భవిష్యత్తు కనిపిస్తుంది మనకి. ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, రాబోయే పరిస్థితులు కూడా. ఇంకేమీ లేదు ప్రపంచంలో, వీళ్ళ ద్వారా ఏమీ జరగదని కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి. ఇక ప్రపంచానికి వీళ్ళ వల్ల ఒరిగేది ఏమీ లేదు కనుక, ఇక రాబోయే కాలానికి ఇక కాపాడేవారు ఎవరన్నారు? ఇక రాబోయే కాలానికి దీన్ని మంచి మార్గంలో పెట్టేవారు ఎవరట? ఒక కొత్త తరం వల్ల పుట్టాలి అంటున్నారు. అది వాళ్ళే దిక్కు ప్రపంచానికి, వాళ్ళని దిక్కుగా పెడుతున్నారు ఇప్పుడు ప్రపంచానికి. ఎందుకంటే ఇప్పుడున్న దిక్కులన్నీ కూడా మానవ జీవితాలను దిక్కు లేకుండా చేసేసాయి మొత్తం. ఇప్పుడున్న దిక్కులన్నీ దిక్కు చూపిస్తామని వారు అందరూ కూడా ఏమి చూపించారు అంటే, కాపాడవలసిన వాళ్ళే వీళ్ళందరినీ కూడా అమ్మేసుకుంటున్నారండి. మానవ జీవితాలని లంచగుండ్లుగా మారిపోయారు, వీళ్ళ సంపాదనలను మింగేస్తున్నారండి. కోటానుకోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోతున్నాయి ఈరోజు ప్రపంచంలోనూ. ఏమండి, మరి లక్షల కోట్లు మనిషి కష్టమని అంతా కూడా వీటన్నిటినీ కూడా సుఖాల కింద దాచిపెట్టేసుకున్నారు. వాటన్నిటినీ కూడా పైకి మాత్రం వేషాలు వేసుకున్నారు ఈరోజు ప్రపంచంలో. అంటున్నారా, కనుక వీళ్ళందరూ కూడా దిక్కు చూపించేవారు కాదు. ప్రపంచానికి దిక్కు చూపించాలంటే అసలైన జ్ఞానం కావాలి, అసలైన జ్ఞానం కావాలి. అది ఎవరంటే ఒక్క యేసుక్రీస్తులోనే ఉందండి, ఒక యేసులోనే ఉంది. ఆ యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి ఒక మంచి మాట మనం చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మీరు దయచేసి చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఏలయనగా ఇదిగో నేను
ముఖ్యమును ఏర్పరచబడనదియునైనా అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖన ముందు వ్రాయబడినట్లు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టు వారు ఏ రాత్రి నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను అన్నాడు. ఆ కాలానికట యేసుక్రీస్తు వారిని విశ్వసించవలసిన వారు విశ్వసించపోగా కాదనుకున్న వారికి చివరికి ఎవరు దిక్కయ్యారట? ఏ యూదులైతే వద్దనుకున్నారో, ఏ ఇస్రాయేలీయులైతే ఈయన దేవుని కుమారుడు కాదన్నారో, ఈయన వల్ల ఏమీ కాదనుకున్నారో, ఆయనే నిషేధించిన రాయిగా ఉన్న ఆయనే ఆ రాటి కాలానికి ఏమయ్యాడు? మూలరాతిగా, మూలస్తంభంగా ఎన్నిక చేయబడ్డాడు. కాలానికి వాళ్ళని వాళ్ళ పాపాలు తీర్చడానికి మూలకర్తగా ఆయనే ఉండిపోయాడండి. ఆయనే కావాల్సి వచ్చింది చివరికి. ఆయన రక్తమే ఈరోజు ప్రపంచ మానవాళి పాపాలను కడగటానికి అవసరమైంది. అంటే యేసే ఒకనాటి ఇస్రాయేలీలకు కానీ ఈనాడు ఉన్నటువంటి ప్రజలకు కానీ యేసే మరి మూలమైన రాతిగా, మూలరాయిగా, ఏమండి మూలమైన దిక్కుగా కనిపిస్తున్నాడు ఈరోజు మనందరికీ కూడా. వింటున్నారా? కనుక ఈరోజు ఈ ప్రపంచాన్ని కడగాలి అంటే, ఈరోజు ఒక మనిషి మార్పును పరిపూర్ణంగా తీసుకురావాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యము అనుకుంటే ప్రియులారా, యేసును యేసు అనుకున్నట్టుగా నమ్మిన వారి వల్లనే, నిజమైన క్రైస్తవుల వల్లనే అది సాధ్యం. అది సాధ్యం. అందుకే పౌలు గారు అన్న మాట అదే, పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానమును బోధించుచున్నాము. అప్పటికే సూచక్రియలు అడిగే వాళ్ళు ఉన్నారు, అప్పటికే జ్ఞానం అంటే ఏంటో వెతికే వాళ్ళు ఉన్నారు. వాటిని వర్గాలు ఉండగా ఇంకా వాళ్ళ మధ్య పౌలు గారు బోధించిన అసలైన జ్ఞానం ఏది అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లక్షణాలు, యేసుక్రీస్తు గుణగణాలు. అందుకే పౌలు గారు రాసినటువంటి ఆ 14 పత్రికలను మీరు పరిశోధించగలిగితే ప్రియులారా, మనం చదవగలిగితే మనసు పెట్టి ప్రతి మాట కూడా ప్రపంచ జ్ఞానాన్ని తలదన్నదిగా ఉంటుంది. అందులోను ప్రతి అక్షరం ప్రపంచ జ్ఞానాన్ని తలదన్నదిగా ఉంటుంది. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట శాస్త్ర సంబంధమైనది, శాస్త్రాన్ని దాటి వెళ్ళిపోయేది. అంటే శాస్త్రం కొల్లి తెరవక ముందే పౌలు గారు ఏనాడో దీని యొక్క మూలాన్ని రహిస్తాడండి, ప్రపంచ మూలాలని. కనుక మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఎంత అవసరమయ్యారో, కాలాన్ని లెక్కించడానికి యేసుక్రీస్తు వారు దిక్కుగా ఎలాగ ఎంత అవసరమయ్యారో, ఈరోజు రాబోయే ఈ ప్రపంచాన్ని కాపాడటానికి మనమేనండి. ఎవరు తెలిసిన వాళ్ళు క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు అంటే క్రైస్తవుడు అంటే ఎవరు, ఎవరు క్రైస్తవుడు అంటేని, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని భేదం లేదు. అందరూ ఏకముగా క్రీస్తునందు ఏకముగా దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఎవరంటే క్రీస్తు వాడవు అంటే క్రైస్తవుడు అని అర్థం. అంటున్నారా? క్రీస్తు ఇప్పుడు లేడు, క్రీస్తు జ్ఞానాన్ని సంతరించుకున్న వాళ్ళు ఈరోజు బైబిల్ని పరిశోధన చేసేవాళ్ళు ఈరోజు భూమి మీద ఉన్నారు. వాళ్ళెవరు? ప్రపంచంలో ఉన్న 270 కోట్ల మంది క్రైస్తవులు మాత్రం కాదు. మరెవరు? బైబిల్ని ఎలా చదవాలో నేర్చుకున్న, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో జైశాలి గారి వాక్యానికి పుట్టిన దేవుని కుమారులు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. వాళ్ళెవరో తెలుసా? ఈరోజు ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న వాళ్ళందరం కూడా మనమే. అండ్ ఒక మాట నిజంగా చెప్పండి, క్రైస్తవ్యానికి దిక్కెవరో తెలుసు? ఇప్పుడు బాగా వినాలి, యేసుక్రీస్తు వారు లోకానికి దిక్కు అయితే ఈరోజు ఈ లోకానికి దిక్కు, ఈ లోకంలో ఉన్న క్రైస్తవులకు దిక్కెవరో తెలుసా? మనమేనండి. ఎందుకంటే బైబిల్ తెలియదు కదా వాళ్ళెవరికని. బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ అనగా నీ ఏమి అనేది ఈ అసలు ఆ మాట రాకముందు అసలు ఆ టైటిల్ గురించి ఎవరన్నా అసలు ఊహించుంటారంటారు ఎవరన్నా? లేదండి. బైబిల్ అంటే తెలుసు, బైబిల్ అంటే సంకలో పెట్టుకుని వెళ్ళొచ్చేయాలి ప్రతి ఆదివారం అనేది తెలుసు. కానీ బైబిల్ని ఎలా చదవాలో ప్రారంభంగా చెప్పిన ఎవరు తెలుసు అండి? జయశాలి గారు. మరి ఆయన ఎవరికి పోతే ఏమవుతాడు క్రైస్తవులందరికీ, క్రైస్తవ లోకానికి ఏమవుతాడు ఆయన? యేసుక్రీస్తు వరకు లోకానికి వెలుగైతే క్రైస్తవులకి నాడు జ్ఞానం నేర్పించడానికి 20-21వ శతాబ్దాల్లో జయశాలి గారే దిక్కు. ఇక్కడ తరిఫీదు పొందుతున్న మనమందరం కూడా ఎవరికి దిక్కు? రాబోయే కాలంలో ఇక మొత్తం ఈ జ్ఞానం తెలియని వాళ్ళందరూ కూడా మీరే దిక్కేక, వాళ్ళకి మార్గం చూపించేవాళ్ళు. ఎందుకంటే నేనే మార్గం అన్న ఆయనకి తమ్ముళ్ళు మనం అందరం కూడా నవ్వునా? నేనే మార్గమును సత్యమును జీవమును అన్న ఆయనకి
తమ్ముళ్ళము సహోదరులము ఆయన జ్యేష్ఠుడు ఆయన మనం ఎవరమవుతాం అప్పుడు వాళ్ళందరికీ కూడా మన మార్గదర్శకులు కావాలి వాళ్ళందరికీ మన మార్గదర్శకులు కావాలి అంటే ఎంత గొప్ప స్టాటస్ ఇచ్చాడంటే మనందరికీ కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. చూసారండి ఎంత ఎత్తుగెత్తాడు మనందరినీ. అంటే లోకంలోకి ఎవరు లేరా ఏర్పరచవలసిన వాళ్ళు? ఎవరో లేరు. మీరే, మీరు ఎవరి ద్వారా ఏర్పరచబడిన వారో తెలుసా? యేసుని ఏర్పరిచింది ఎవరో తెలుసా? తండ్రి. అందుకే ఇందాక అన్నాడన్నమాట, ఇదిగో ముఖ్యమును ఏర్పరచబడినది అయినా మూల రాత్రిని నేను స్థాపిస్తున్నాను అని అన్నాడు. ఇందాక చూసారు ఇందాక పేతురు పత్రికలు. మరలా ఇక్కడ మీరు ఏర్పరచబడిన వంశం, యేసు బీజం ద్వారా మనం ఏర్పరచబడిన వంశం అట మన అందరం కూడా. దేనికి ఏర్పరచబడిన వాళ్ళం? దేనికి ఏర్పరచబడిన వాళ్ళం? ఏది జ్ఞానం అనుకుని మోసపోతుందో మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ తెలియదు అని చెప్పటానికి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుని ఈరోజు బైబిల్ని పరిశోధిస్తున్న మనం లోకానికి దిక్కు. క్రైస్తవుడు చెప్పాలండి, క్రైస్తవుడు చెప్పాలి. ఒక నాసా శాస్త్రవేత్తలకు మీరు చేసేది తప్పు అని చెప్పే పరిస్థితి ఎవరికి ఉందో తెలుసా? ఒక చేసేకే ఉందండి, క్రైస్తవుడికి ఉంది. నిజమైన క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కాదు, పేరు పెట్టుకున్న అందరూ క్రైస్తవులు కాదండి, అందరూ కాదు. అందరూ మార్గాన్ని చూపించలేరు. క్రైస్తవులు ఇంతమంది ఉన్న ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు తెలుసా అండి? సంపాదన కోసం పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమండి ఉద్యోగాల కోసం పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, స్టేటస్ కోసం క్రైస్తవ నామాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వింటున్నారా? సంఘాల్లో సీట్ల కోసం క్రైస్తవుని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చచ్చిన పని సరిపోయిన తర్వాత సమాధులు పాతి పెట్టడానికి పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ క్రైస్తవులు కాదు, వీళ్ళ క్రైస్తవులు కాదండి. మరి ఎవరు క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు అని ఆలోచిస్తే దేవుడు ఏమి చెప్పాడో ఆ విధంగా ప్రవర్తించిన వాడే క్రైస్తవుడు, ఆ విధంగా పౌరుషంగా బ్రతికిన వాడే క్రైస్తవుడు, అలా క్రైస్తవులు. అంటే ఇప్పుడు యేసును ధరించుకున్న మనం, యేసు ద్వారా ఏర్పరచబడిన మనం దేని గురించి ఏర్పరచబడిన వాళ్ళం అంటే ప్రపంచాన్ని మరొక మార్గంలోనికి తీసుకువెళ్ళటానికి. అది ఒక శాస్త్రవేత్తల వల్ల కానీ సైకియాట్రిస్ట్ వల్ల కానీ లేదా ప్రపంచంలో మేధావుల వల్ల కానీ లేదా లేదంటే మహనీయుల వల్ల కానీ ఈరోజు చెప్పుకుంటున్నటువంటి అనేక మంది ఉన్నారు, మేము మార్చేస్తామని చెప్పేసి సమసమాజం స్థాపించేస్తామనో లేదంటే మరో రకంగా సమాజాన్ని కడిగేస్తామనో రకరకాల పేర్లు గ్రూపుల వల్ల ఉన్నారు. వాళ్ళ వల్ల అయ్యేది కాదండి, ఇది వాళ్ళ వల్ల అయ్యేది కాదు. కనుక ఏది చేయాలని ఈరోజు ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? క్రైస్తవుడే చేయాలి. ఎందుకు? క్రైస్తవుడిని ఏమన్నాడు తెలిసే బైబిల్లోనూ? చీకటిలో ఉన్న వీళ్ళందరికీ దిక్కెవరన్నాడు తెలిసే దేవుడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరు, మత్తయి సువార్త, మీరు లోకమునకు చూడండి బాగున్నా. ఇంట్లో వాళ్ళందరూ కొనుక్కున్న ఉప్పు ప్యాకెట్లు చాలా ఉన్నాయి, అందరింట్లో బాగా ఉండాలి. ఉప్పు ఎవరింట్లో లేకుండా ఉండదు, ఏమండి? కానీ మీరు లోకానికి ఏమై ఉన్నారట? ఉప్పు అయి ఉన్నారు. ఆ ఉప్పుకి ఈ ఉప్పుకి ఎంత ఉందో తెలుసా? ఆ ఉప్పు తింటే అరిగిపోయేది, ఈ ఉప్పు నువ్వు కడతీరిన తర్వాత మరో లోకానికి తీసుకువెళ్ళేది, అంత రుచి చూపిస్తుంది నీకు అది. నువ్వు కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉప్పు పని చేద్దది, ఈ ఉప్పు పని చేద్దాది నీకు ఆత్మీయంగా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. సూర్యుని వెలుగుంది, మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి వెలుగు కనిపిస్తుంది మనకి. ఇన్ని వెలుగులున్నా ఆశ్చర్యకరమైన తన వెలుగు అండి. అదేం వెలుగది? ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే ఆ వెలుగేది? అది మనుష్యునికి తెలియదు, క్రైస్తవుడే ఆ వెలుగు చూపించాలి. మనకు అర్థమైంది, లోకానికి ఈ వెలుగు చూపించాలంటే అది క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు క్రీస్తుని ధరించుకున్న వాళ్ళలో ఉంది. అది మన వల్లే వాళ్ళకి అది ప్రకాశించాలి. మంచి మాట ఏమి రాయబడిందండి? కొరింథీ పత్రికలు 4:4 తీనవసరం లేదండి, మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. ఏమని రాయబడింది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. సువార్త ఎవరు ప్రకటిస్తారు? ఎవరు ప్రకటిస్తారో వాళ్ళ క్రైస్తవుడు. వాళ్ళలో ఏముందట? ప్రకాశము, సువార్తలో ప్రకాశము. ఆ సువార్తలో ఏముంది? వెలుగు ఉంది. నువ్వు వెలుగ్గా కనపడతావు వాళ్ళకి, ఆ వెలుగు పరిపూర్ణతలోనికి తీసుకువస్తుంది. వాళ్ళనుకున్న పరిపూర్ణత కాదు, వాళ్ళనుకున్న పరిపూర్ణత ఏంటి? తల్లి, తండ్రి, గురువు, దైవం. నీ వెలుగు ఎలాగని ఏమవుతుంది అది? నీ వెలుగు ఎలాగని ఏమవుతుంది? అసలు పరిపూర్ణతలోకి వస్తుంది ఏమంటది? దైవం,
తల్లి తండ్రి గురు కాళ్ళ ఇష్టం తర్వాత ఎన్నైనా పెట్టుకున్నా పర్వాలేదు, ముందు పెట్టవలసింది పెట్టాలి. అప్పుడు అంటే ఏమీ తెలియని వారుగా ఉన్నారు, అంతా తెలుసు అనుకున్న వీళ్ళకి మీకు ఏమీ తెలియదు, మరలా మేమే మీకు నేర్పాలి, దిక్కు మనమేనండి. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళందరినీ కూడా మరి కడిగేస్తున్నారంటే జయశాల గారు అర్థం పెట్టుకున్నారు, అది ధైర్యమో కాదు లేదా అనాలని కాదు, అది ఏమి నిజంగా తెలియదండి వాళ్ళకి. ఎవరికన్నా మీరు నిజంగా తెలుగు ఆలోచించండి, ఏం తెలుసు, తెలియదండి. తప్పును తప్పుగా ఖండించే వాళ్ళు ఉంటే క్రీస్తు స్వరూప క్రీస్తు పక్షాన్ని తప్పే చేసేది రైట్ అనుకోండి, ఎవరనుకోండి. మీరు మంచి విషయంలో ఎంత ఆసక్తి గలవారైతే మీరు హాని చేయగలవాడు ఎవడు ఎవడు ఉండడు కదా. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడు ఉంటాడు, మీరు చేసే తప్పు కనుకనే మీ మీద నింద వేయవలసి వస్తుంది. ఈ తప్పని చెప్పే వరకు కూడా ఆలోచించే మనిషి లేడంటే సమాజంలో ఎంత దౌర్భాగ్యం, ఆలోచించండి ఒకసారి. ఒక డ్యాన్స్ బాబు డ్యాన్స్ గురించి చెప్పి తప్పు అని చెప్పే వరకు కూడా ఆలోచించడం లేదంటే ఎంత మత్తులో పెట్టేసిందో ప్రపంచ మానవాళిని ఒకసారి, దెయ్యం ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే దేవుడే దిక్కుగా, దేవుడిని దిక్కుగా పెట్టుకోవాల్సిన ఈ లోకం, ఎక్కడో ఈ లోకం పోతే మరొక చోట ఉండొచ్చు అనే బాణిలో ఆలోచిస్తుందంటే అసలు ఇది ఉండదని, అసలు నువ్వే ఉండవని, అసలు ఏమవుతుందో చెప్పవలసిన బాధ్యత వీళ్ళందరికీ దిక్కు మనమే క్రైస్తవులమేనండి. అందుకే వెలుగ్గా ఉపయోగించాడు, ఉప్పుగా ఉపయోగించాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగన్నాడు. ఇంకో మాట ఏమన్నా తెలుసండి, మీరు దేవదూతలకు తీర్పు తీర్చేస్తారు. మీరు ఏమన్నాడు, దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళమట మనందరం కూడా, మళ్ళీ క్రైస్తవులు కానీ ఇంత గొప్పవాళ్ళం మనం. కానీ మరి ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారో ప్రపంచంలో చూడండి, ఆరిపోయి ఉన్నారు మొత్తం అందరూ కూడా ఆరిపోయి ఉన్నారు. ఉన్నత శిఖరం మీద ఉండవలసిన క్రైస్తవులు, దిక్సూచిగా జ్ఞానయుక్తంగా అనేక మందికి దిక్కుగా ఉండవలసిన క్రైస్తవులు ఈరోజు సంపాదన సందడిలో ఆరిపోయి ఉన్నారు. కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి తర్ఫీదు పొందుతున్న మనం, ఈరోజు B3లో ఉన్నారు మీరు, రేపు పొద్దున M2లో M1లకు వెళ్తారు, M2కి వెళ్తారు, M3కి వెళ్తారు, ఇక మాస్టర్ మహాజ్ఞానం నేర్చుకుంటారు. మీరు నేర్చుకునే ప్రతిదీ కూడా సమాజం గురించి ఆలోచించి నేర్చుకోండి. ఏదో సర్టిఫికేట్ తీసేసుకుందామో, లేదంటే మామూలుగా ఏదో వచ్చేసి వెళ్ళిపోదాం, సర్టిఫికేట్ మా పక్కింటి చూపించేది ఆనందపడతారు, లేదంటే మా ఇంట్లో ఉంటే నాకు ఒక ఆనందం అలా కాదు. ఇది దానికోసమే సర్టిఫికేట్ ఎందుకండి అనవసరం, ఎందుకు నేర్చుకోవాలి. మీరు ఒక డాక్టర్ అనుకోవాలి, మీరు రాత్రి డాడీ చెప్పినట్టుగా మీరు ఒక డాక్టర్, ఇక్కడ శరీరానికి చేసే డాక్టర్లు మీరు, మీరు ఆత్మానికి ఆత్మకు వైద్యం చేసే డాక్టర్లుగా మీరు ఫీల్ అయ్యి రేపు నాతోనే పనుంది సమాజానికి, నేనే బాగు చేయాలి దీనిని ఎవరికి వాళ్ళుగా క్రీస్తు పక్షాన్ని ఆలోచించుకుంటే మీరు బాగా రాయగలరు, బాగా చేయగలరు, ఏదైనా చేయగలరు. నిజమండి అది, అప్పుడు మనకు క్రీస్తు స్వరూపం రాగలదు. కనుక మనమేమనుకుంటాం, నాళ్ళని చూసాయి బాబు ఎంత ఎంత ఉన్న వాళ్ళు కారులో వెళ్ళిపోతున్నారు ధనవంతులు అనుకుంటాం, వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళేం కాదు, మనకంటే గొప్పవాళ్ళేం కాదండి ఎవరన్నా. లోకాన్ని కలిగించిన వాడిని ధరించుకున్న వాళ్ళం మనం, వాళ్ళు ఓన్లీ కాస్ట్లీ బట్టలు ధరించుకున్న వాళ్ళు అంతే, కద్ర బట్టలు ధరించుకున్న వాళ్ళు బాగా వింటున్నారా, కద్ర బట్టలు ధరించుకున్న వాళ్ళు పై రూపం చేసి మనం ఏమనుకుంటున్నాం, ఏం అధికారం ఏమనుకున్నాం, ఏం మనకున్న అధికారం కంటే గొప్ప అధికారం ఏమీ లేదు ఎవరికన్నా, తెలుసా మీకు. వాళ్ళకున్న లోకాధికారం మనకి, మనకు పరలోకాధికారం అండి, ముల్లోకాధికారాలన్నీ నీ చేతిలో పెట్టాడు దేవుడు, మన చేతిలో పెట్టాడు. కానీ వాళ్ళందరికీ దిక్కేవారనుకుంటున్నారు, క్రైస్తవుడు క్రైస్తవుడు, ఆ క్రైస్తవుడికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, క్రీస్తు పక్షాన శ్రమపడే కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసిన వాడే నిజమైన క్రైస్తవుడు, ఆ క్రైస్తవుడే. ఇటువంటి ఈ వెలుగు ఈరోజు మనకు ఎందుకు అవసరమైంది మీకు తెలుసు, మరి మన వెలుగు ఎందుకు అవసరమవుతుందో మీరు ఆలోచించండి. కనుక వాళ్ళకి ఏమీ తెలియదు, కనుక క్రైస్తవ్యాన్ని ఈరోజు మతంగా భావించి క్రైస్తవ్యం అనగానే అసలు మొత్తం అసలు కనీసం బుద్ధి ఎన్నికలు లేకుండా మాట్లాడుతున్న వాళ్ళకి చక్కటి వైద్యాన్ని మనమే చేసి, బాబు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న యేసు మాట మన మనసులో పెట్టుకుని ఏమండి, మరి ఈ సమాజానికి మనం ఎంత అవసరమో. ఒకనాడు యేసుని కాదన్న వారికి యేసు అవసరమయ్యాడు, ఏ ఇస్రాయేలీలు అయితే మాకు వద్దనుకున్నారో వాళ్ళకి మూలరాయిగా నిలబడ్డాడు ఆయన, వింటున్నారా. ఈరోజు యేసు ఎవరో తెలియదన్న వాళ్ళు కూడా యేసే మూలకు దిక్కుగా పెట్టుకున్నారు యేసుక్రీస్తుని. ఒక క్రీస్తు శకము క్రీస్తు పూర్వంగా మనం ఆలోచిస్తుంటే అందరు దాన్ని ఒప్పుకునే కదండి, జీవితాలు సాగిస్తున్నారు వీళ్ళందరికీ దిక్కు యేసుక్రీస్తే. ఆ యేసును ధరించుకున్న మనం మన వాళ్ళకి దిక్కుగా కాదు, ప్రపంచ మానవాళికే దిక్కుగా ఒక దిక్సూచిగా మార్గాన్ని చూపించే వారంగా మనందరం కూడా ఉండాలి. అలా లేని పక్షంలో మనం కూడా దిక్కు లేని వారంగానే, అందుకే ఇర్మియా గారు పాటల పుస్తకంలో మంచి మాట అన్నారండి, క్యాషెట్లు ఏమన్నారు లేదు మీరు ఏమన్నారు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటున్నాడు. మీరు దిక్కు ఉన్నవాడికి అవసరం లేదంటారా, అంటే ఒక కొంప గూడు ఒక ఉద్యోగం ఉంటే దేవుడు అక్కలేదుగా, దిక్కు లేనివాడికైనా దిక్కున్నవాడికైనా చివరికి దిక్కు ఎవరు, దేవుడే దిక్కు.
ఆ దేవుని పక్షాన వచ్చిన మనం ఈ ప్రపంచానికి దిక్కు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.